ఆదిలాబాద్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారపు పంటలు సందడి చేస్తున్నాయి. అంగన్వాడీలో పంటలేంటని ఆశ్చర్యపోకండి. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే ఆహారం పోషకాలతో కూడుకున్నదై ఉండాలనే ఉద్దేశంతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేంద్రాల వద్దే పెరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు. పంటల సాగు వల్ల కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనటంతో పాటు తాజా కూరగాయలు అందివస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పోషకాహారాన్ని అందిస్తున్న న్యూట్రిషన్ గార్డెన్లపై ప్రత్యేక కథనం. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు నాంది పలికారు. జిల్లాలోని 5 ICDS ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 1256 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు 32,000 మందికి పోషక పదార్థాలు అందజేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించటమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు అవసరమైన విత్తన కిట్లను వ్యవసాయ శాఖ అధికారులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం ద్వారా తాజా కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండించి లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఆయా అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలాలు ఉన్న చోట న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేశారు. స్థలాలు లేని చోట టెర్రస్ పైన కుండీలు, బకెట్లలో పెంపకానికి ఏర్పాట్లు చేశారు. పాలకూర, తోటకూర, టమాటా, బెండ, కాకర, కరివేపాకు, క్యారెట్, చిక్కుడు వంటి పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. దీంతోపాటు జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నారు. దీంతో ప్రతి అంగన్వాడీ కేంద్రం పచ్చని తోటల నడుమ కళకళలాడుతోంది. నా యొక్క కేంద్రంలో నేను నా ఉన్న స్థలంలోనే పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, జామకాయ, కొన్ని పండ్ల చెట్లను మరియు కావలసిన ఆకుకూరలను పండిస్తున్నాము. ఈ ఆకుకూరలతోటే మా సెంటర్కి వచ్చే గర్భిణీ బాలింతలకు దానితోటే వంటను చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఆసక్తిగా సెంటర్కు వచ్చి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వాళ్ళకు అందిస్తున్న అదనపు ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ ఆకుకూరలతో పండించడం వల్ల రక్తహీనత లోపాన్ని గర్భిణీ బాలింతలలో తగ్గించి, అలాగే పిల్లల్లో కూడా వాళ్ళ యొక్క వాళ్ళలో ఉన్న రక్తహీనత ప్రాబ్లంను మనం అధిగమించగలుగుతున్నాం. మాకు మా సూపర్వైజర్ మేడం, సిడిపో మేడం గారు చెప్పిన ప్రకారం కిచెన్ గార్డెన్ ఉన్న స్థలంలోనే వాళ్ళు ఏ ఏ కూరగాయలు ఎలా పండించాలో వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము 1 సంవత్సరం అవుతుంది ఈ కిచెన్ గార్డెన్ని స్టార్ట్ చేయడం వల్ల. ఇలా ఈ కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుండి మేము చాలా మెరుగైన ఫలితాలను చూశాము. దానికి తగ్గ రిజల్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంత మంది గర్భిణీ బాలింతలు సెంటర్కి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడో తీసుకొచ్చిన కూరగాయలు పప్పులో వేయడం వల్ల అంత రుచిగా ఉండకపోయేటి. ఇప్పుడు తాజా కూరగాయలు వేసి వండడం వలన వాళ్ళు కూడా పిల్లలు ఆసక్తిగా తింటున్నారు. అందుకోసం వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని వచ్చి తీసుకుంటున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాల వద్ద న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేసి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడానికి కృషి చేస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మిల్కా తెలిపారు. పెద్దగా ఖర్చు లేకుండా వంటింటి వ్యర్థాలను ఉపయోగించి ఖాళీ స్థలంలోనే పంటల సాగుకు శ్రీకారం చుట్టామని, న్యూట్రిషన్ గార్డెన్లు సత్ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 10 సెంటర్ల వరకు కిచెన్ గార్డెన్స్ చేయడం జరిగింది. అన్ని కేంద్రాల్లో చేయడానికి కూడా కృషి చేస్తున్నాము. కానీ మనకు కొన్ని చోట్ల రెంట్ బిల్డింగ్ల వల్ల ప్లేస్ లేక కొన్ని సెంటర్లలో ప్రస్తుతం చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఇక్కడ మనము ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకుండా సేంద్రియ ఎరువులతోటి పాలకూర, మెంతికూర, తోటకూర, వంకాయ, టమాటా, బెండ, సోరకాయ, చిక్కుడుగాయ ఇట్లా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు కూడా వేయడం జరిగింది. ఇక్కడ తయారైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నిటితో మనం ప్రతిరోజు
మధ్యాహ్నం భోజనము గర్భిణీ బాలింతలకు పిల్లలకు పెట్టడం ఉన్నది కాబట్టి ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రాల్లో పండించిన ఈ ఆకుకూరలు కూరగాయలతోటే మనము మధ్యాహ్నం భోజనం వండడం జరుగుతుంది. రోజుకు ఒక రకంగా ఆకుకూరలు కూరగాయలు ఉన్న రోజు కూరగాయలు టమాటా వంకాయ ఇలాంటివన్నీ యూజ్ చేసి మన అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ బాలింతలకి ఆర్గానిక్ సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చాలా ఇంట్రెస్ట్ తోటి బయట నుండి కొనుక్క రాకుండా వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల్లోనే పండించిన ఆకుకూరలు కూరగాయలని గర్భిణీ బాలింతలకు పిల్లలకు అందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా తృప్తిగా ఇక్కడ వీళ్ళు పండించే పంటలతోటి తయారు చేసిన కూరలు తినడంలో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జిల్లాలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ న్యూట్రిషన్ గార్డెన్లు విజయవంతమవడంతో గ్రామీణ ప్రాంతాలలోని మిగతా చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.